ఋషికొండలో టూరిజం ఆదాయానికి గండికొట్టి ప్రకృతి సంపదను కొల్లగొట్టి మళ్లీ అధికారంలోకి వస్తారన్న ఓవర్ కాన్ఫిడెన్స్ తో తాజ్ మహల్ ను తలదన్నే రాజమహల్ ను కట్టించారు అప్పటి సీఎం జగన్. వరల్డ్ క్లాస్ హై టెక్నాలజీతో 500 కోట్ల ప్రజాధనం వెచ్చించి 7 భవంతులను నిర్మించారు. భవనాలు నిర్మించేటప్పుడు ఎవరికంటా పడనీలేదు. ప్రతిపక్షాలు ప్రజలకు చూపించాలని డిమాండ్ చేసినా వారిపై కేసులు పెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఋషికొండ రాజమహల్ రహస్యం బట్టబయలైంది. ఋషికొండ రహస్యాలు బద్దలయ్యాయి, నమ్మలేని నిజాలు వెలుగు చూశాయి. తాజ్మహల్ ను తలదన్నే రాజభవనాలు బయటపడ్డాయి. విశాఖకు మణిహారంగా ఉండే ప్రకృతి సంపద అయిన ఋషికొండను తవ్వించేసి 60 ఎకరాలను చదును చేశారు. లాభాల్లో ఉన్న టూరిజం భవనాలు కూల్చేశారు. దాదాపు 10 ఎకరాల్లో తాజ్మహల్ ను తలదన్నే 7 వరల్డ్ క్లాస్ రాజభవనాలు కట్టారు. ఇందుకోసం 500 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేశారు. భవనాల్లో అత్యంత ఆధునిక ఫర్నిచర్ ను వాడారు. ముట్టుకుంటే మాసిపోయే ఇంటీరియర్ ను అమర్చారు. కిటికీ తెరిచి బయటకు చూస్తే సముద్రం మొత్తం కనిపించేలా సీ వ్యూ, ప్రతి గదిలో ఇంపోర్టెడ్ లైటింగ్ సిస్టమ్, అబ్బురపరిచే సామాగ్రితో డైనింగ్ హాల్, కిటికీలన్నిటికీ ఆటోమేటిక్ ఫోల్టెడ్ కర్టెన్స్, డిఫరెంట్ మోడల్స్ లో సీలింగ్ ఫ్యాన్స్, ఎటు చూసినా జిగేలు మనిపించే హై క్వాలిటీ ఫర్నిచర్ తో ఋషికొండలోనే సీఎం నివాసాన్ని కట్టారు. దాని కట్టడానికి 1 కోటి రూపాయల ప్రజాధనాన్ని మంచి నీళ్లల్లా ఖర్చు చేశారు. దాదాపు 500 కోట్ల రూపాయలు ప్రజాధనం వ్యయం చేసి, మీరు కూడా చూసారు లోపలంతా, ఒక్కొక్క హాల్ కానీ లేకపోతే కింద మార్బుల్స్ కానీ లేకపోతే శానిటరీ ఫిట్టింగ్స్ కానీ ఫర్నిచర్ కానీ ఇవన్నీ కూడా పూర్వకాలంలో మనం సద్దాం హుస్సేను, అలాగే మనం బెంగళూరులో బళ్ళారి గాలి జనార్దన్ రెడ్డి గారు, ఇటువంటి కొన్ని కొన్ని మనం టీవీల్లో పేపర్లో వీడియోల్లో చూసేవాళ్ళం. మరి వాటిని తలదన్నే విధంగా మళ్ళీ ఇందులో కూడా ఒక్కొక్క హాల్స్ కూడా ఎంతంత విశాలంగా ఉన్నాయో, ఏ విధంగా ఉన్నాయో, ఓకే రైట్, డెఫినెట్గా కొన్ని కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు స్పేషియస్ కడతారు, కానీ ఇంత వివాదాస్పదం చేసి ఇంత లగ్జరియస్గా 500 కోట్ల రూపాయలు వెచ్చించి దీన్ని ఈ విధంగా చేయటం ఒక జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లింది. అయితే ఇప్పుడు మా సందీప్ దత్తా ఉన్నాడు, అదేదో సినిమాలో కోరిక తీరక ఏదో అట్లా అవుతారని చెప్పని ఆయన కూడా పాపం ఇంత ముచ్చటపడి మోజుపడి కనీసం ఇక్కడికి వచ్చి చూసుకోలేదు. దీన్ని ఒకే ఒకసారి హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేసుకున్నాడు, ఓహో ఇదా ఈ కొండపై నడిపోతాను అని. మరి చివరికి ఆయన చూసుకోకుండానే ఆయన పదవి దిగిపోవడం కూడా జరిగింది. సీఎం నివాస బిల్డింగ్ లో ఏ వస్తువును చూసినా కాస్ట్లీదే. హై క్వాలిటీ ఫర్నిచర్ వాడారు. బాత్రూమ్ లో 1కి రెంట్కి పోయే కమోడ్ కు 25 లక్షలు ఖర్చు చేశారు. స్నానం చేసే బాత్ టబ్ కు 35 లక్షలు వెచ్చించారు. ఒక సామాన్యుడి ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చేది 180,000 రూపాయలు. అంటే 20 మంది పేదల ఇళ్లకు అయ్యేంత ఖర్చు ఒక కమోడ్ కు వెచ్చించారు. అదంతా ఎవరి సొమ్ము? మనది కాదనేగా ఇష్టారీతిన ఖర్చు చేసింది. ఈ రాజకోట రహస్యం అనేది, మేము ఇక్కడికి సుమారుగా మాకు 5 కిలోమీటర్ల దూరంలో ఉంటాం, అసలు ఆ గేట్ దగ్గర కూడా రానిచ్చేవారు. ఇది 5 సంవత్సరాలు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక 5 సంవత్సరాల తాలూకు బడ్జెట్ అనమాట. 25 లక్షలు అంటే అసలు మనం యూరిన్కి వెళ్ళేదానికి అంత కాస్ట్లు పెట్టుకోవడం అనేది, ప్రజాధనం ఎంత దుర్వినియోగం చేశారనేది ఇందులో మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఒక సామాన్యమైన వ్యక్తులకి ఇలా తెలుస్తుంటే మీలా చదువుకున్న వాళ్ళు వస్తే ఇంకా ఎంత లెక్కలేస్తారో మాకు అర్థం కావట్లేదు. సినిమా హాళ్లను తలపించేలా కాన్ఫరెన్స్ హాల్స్ ను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలు మంత్రుల సమావేశాలకు ప్రత్యేక హాల్, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల మీటింగ్ కు మరొక సెమినార్ హాల్, ముఖ్యమైన మీటింగ్ల కోసం ఇంకో మీటింగ్ హాల్ కట్టించారు. కాన్ఫరెన్స్ హాల్లో 30 అడుగుల బిగ్ ఎల్ఈడి స్క్రీన్ ను అమర్చారు. అన్నిటికీ సెన్సార్ టెక్నాలజీతో అనుసంధానం చేశారు. కిచెన్ డైనింగ్ హాల్ ను చూస్తే మతిపోవాల్సిందే. కిచెన్ లో 100లాది కబోర్డ్లు, విశాలమైన ఎలక్ట్రిక్ స్టవ్లు, వంట సామాగ్రి పెట్టడానికి ప్రత్యేక నిర్మాణాలు ఏర్పాటు చేశారు. విశాలమైన డైనింగ్ హాల్ నిర్మించారు. అన్ని నిర్మాణాలను సెన్సార్లతో అనుసంధానించారు. అన్ని గదుల్లో సెంట్రల్ ఏసీ సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఇక స్టార్ హోటళ్లను తలదన్నేలా బెడ్రూమ్లు, వాటిని అటాచ్ చేస్తూ రిచెస్ట్ వెస్టర్న్ టాయిలెట్లను నిర్మించారు. మసాజ్ చేసుకోవడానికి ఏకంగా ఒక ప్రత్యేక సెటప్ నే ఏర్పాటు చేశారు. ప్రతి గదిలో బిగ్ స్క్రీన్లతో హై క్వాలిటీ ఎల్ఈడి టీవీలను అమర్చారు.
సీఎం నివాసం రాజభవనాన్ని తలదన్నేలా ఇంద్రభవనంలా నిర్మించారు. వందలాది కోట్ల ప్రజాధనాన్ని వారి విలాస జీవనానికి అడ్డు అదుపు లేకుండా ఖర్చు చేశారు. ఎందుకే ఇన్నాళ్లు ఈ భవనాలను రహస్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. తమ బండారం బయట పడుతుందనే ఎవరిని అనుమతించలేదని తేలింది. మరి ఈ భవనాలకు వెచ్చించిన సొమ్ము రాబట్టేలా వినియోగిస్తారా? వందల కోట్ల ప్రజాధనం వృధా కాకుండా చూస్తారా? ఈ ఋషికొండ భవనాలపై కూటమి ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.